జిల్లా నకరికల్ నియోజకవర్గం నకరికల్ గ్రామంలో కేసీఆర్ గొర్రెల పథకం ద్వారా లబ్ధి పొందిన ఏషబోయిన వెంకటేష్ యాదవ్ తో రాష్ట్ర షిప్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాటతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ గొర్రెల పెంపకంలో అవకతవకలు జరిగాయని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలకు ఈ వీడియో అంకితమని తెలిపారు. తెలంగాణలోని గొల్ల కురమల అందరికీ ఉపయోగం జరిగిందని ఎంతో ఆనందంగా ఉన్నారని త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీకి కూడా కేసీఆర్ నాయకత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఎన్డీసీసీ ద్వారా 4,593 కోట్ల రూపాయల రుణం విడుదలైందని త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. లబ్ధిదారుడు వెంకటేశం మాట్లాడుతూ కేసీఆర్ పథకం ద్వారా నాకు 21 గొర్రెలు వచ్చాయని ఈ పథకం ద్వారా ఉపయోగం చేకూరుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు గుండెబైని యాదగిరి యాదవ్, తిరుగుడు రవి యాదవ్, జాల ఉపేందర్ యాదవ్, మట్టిపల్లి నాగరాజు, కృష్ణ, బయ్యా మధు, రాంబాబు యాదవ్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.